అభివృద్ధి సంక్షేమమే అజెండాగా పాలన కొనసాగిస్తున్నట్లు తెరాస సర్కార్ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో దఫ అధికారం చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 24 నెలల ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్త వాటిని చేపట్టామన్న ప్రభుత్వం వ్యాపార రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించింది. వివిధ రంగాల్లో చేపట్టిన అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో సహా వేదికలో ప్రభుత్వం పేర్కొంది. ముందస్తు ఎన్నికల్లో తెరాస ఘన విజయంతో 2018 డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. వ్యవసాయం, రైతు సంక్షేమం ప్రాధాన్యంగా ప్రభుత్వం వెళుతోందని, రైతు బంధు సాయాన్ని 2019 వానాకాలం పంట నుంచి ఎకరాకు 8 నుంచి 10 వేలకు పెంచినట్లు తెలిపింది. రైతు బీమా ప్రీమియం 2271 నుంచి 3556కు పెరిగిన పథకం కొనసాగిస్తున్నారని, ఇప్పటివరకు 31654 వేల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 1582 కోట్లకు పైగా బీమా సొమ్మును అందించినట్లు వివరించింది. రెండో దఫా రుణమాఫీలో భాగంగా 25 వేలలోపు బాకీ ఉన్న 5,88,00,000 మంది రైతులకు 1210 కోట్లు అందించారు. రాష్ట్రానికి వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 3688 చెరువులను నింపారు. చెరువుల కింద మరో 15 లక్షల ఎకరాల సాగవుతోంది. రాష్ట్రంలో సగటున 3 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరగ్గా కాళేశ్వరం ప్రాజెక్టుతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు తొలిసారి గోదావరి జలాలు చేరాయి. 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా 2018 జూన్ 1 నుంచి అందిస్తున్నట్లు, కరోనా సమయంలో పాడి రైతుల రుణ పరిమితి 1.6 లక్షల నుంచి 3 లక్షలకు పెంచినట్లు సీఎంఓ తెలిపింది. 3 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడం సహా కల్లాల వద్దే ధాన్యం పంటల కొనుగోళ్లు చేపట్టారు. 2019-20లో 1.12 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ దేశ ధాన్య సేకరణలో 63% వాటాతో నిలిచింది. నియంత్రిత పద్ధతిలో ప్రత్యామ్నాయ పంటల సాగు అమలు సహా సులువుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం 2020 అక్టోబర్ 29న ధరణి వెబ్సైట్ ప్రారంభించారు. తహసీల్దార్లకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని 2604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టగా అక్టోబర్ 31న కొడకండ్లలో రైతు వేదికను సీఎం ప్రారంభించారు. మే నుంచి 39 లక్షల మందికి ఆసరా రెట్టింపు సహా కొత్తగా మరో 8.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పొందిన లబ్దిదారుల సంఖ్య పెరిగింది. గీత కార్మికుల కోసం నీరా విధానం తెచ్చినట్లు సీఎంఓ తెలిపింది. కరోనా సమయంలో ప్రతి వ్యక్తికి నెలకు 12 కిలోల చొప్పున 4 నెలలు ఉచితంగా రేషన్ బియ్యం, 3 నెలల పాటు 2 కిలోల చొప్పున కందిపప్పు, ఏప్రిల్ మేలో ఒక్కో కుటుంబానికి 1500 ఆర్థిక సాయం అందించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పక్కాగా అమలు చేయడం సహా గ్రామ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 8500 వరకు పెంచడంతో పాటు 2 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. కొత్త పురపాలక చట్టం అమల్లోకి రావడంతో 7 కొత్త నగరపాలికలు, 76 పురపాలికలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 10 రోజులు పట్టణ ప్రగతి నిర్వహించారు. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని 95% పైగా ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. 2019 జూన్ 17 నుంచి కొత్తగా మరో 119 బీసీ గురుకులాలు ప్రారంభం కాగా మణుగూరు లో బీటీపీఎస్ తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైల్ 2019 నవంబర్ 29న అందుబాటులోకి రాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్పాస్లు, 3 ఆర్ఓబీలు దుర్గం చెరువుపై తీగల వంతెన ప్రారంభించారు. హైదరాబాద్ లో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు సీఎంఓ తెలిపింది. ఫ్లాట్లు లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం మరోమారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు, సమ్మెకాలంలో బకాయి పడిన వేతనాలు చెల్లించారు. 2019 జూన్ 27న కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 26 జిల్లా కలెక్టరేట్ల భవనాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు 104 క్యాంపు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. 2019 డిసెంబర్ 4న బీబీనగర్లో ఎయిమ్స్ ప్రారంభం కాగా కోటిన్నర
మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడంతో సాధారణ ప్రసవాల సంఖ్య రెట్టింపైనట్లు సీఎంఓ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను అమెజాన్ సంస్థ హైదరాబాద్ లో ప్రారంభించింది. 20,760 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కాగా బయోఫార్మా కోసం బీహబ్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించారు. మొత్తం 14,000 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా 2,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 15,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించారు. 2018-19, 2019-20లో 2.38 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. కరోనా సమయంలో జాతీయ స్థాయిలో ఐటీ వృద్ధి రేటు 8.09% ఉండగా రాష్ట్రంలో 17% వృద్ధి రేటు నమోదైనట్లు పేర్కొంది. కొన్ని కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆసరా పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించే యోచన సహా నిరుద్యోగ యువతకు నెలవారీ నిరుద్యోగ భృతి అందించే ఆలోచన ఉందని పేర్కొంది. ప్రతి జిల్లాకు ఫుడ్ పార్కు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో ఉందని పేర్కొంది.